దేశ హౌసింగ్ రంగానికి మరింత ఊతమిచ్చే దిశగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు కరోనా అనంతరం సొంత డిమాండ్ పెరగ్గా దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే దిశగా హౌసింగ్ రంగానికి పేద మధ్య తరగతి వాసులకు మంత్రి తీపి కబురు చెప్పారు ముఖ్యంగా కీలకమైన సార్వత్రిక ఎన్నికల ముందు అందుబాటు ధరల ఇళ్లకు ప్రోత్సాహంపై దృష్టి సారించారు అద్దె ఇళ్లు మురికివాడలు అనధికారిక కాలనీల్లో నివసించే మధ్యతరగతి ప్రజలు ఇంటి కొనుగోలుకు లేదా ఇంటి నిర్మాణానికి వీలుగా ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆమె ప్రకటించారు అలాగే వచ్చే ఐదేళ్ల కాలంలో పిఎం ఆవాస్ యోజన పథకం కింద గ్రామీణ పేదల కోసం మరో రెండు కోట్ల ఇళ్లు నిర్మించిస్తామని చెప్పారు ఇది రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి కూడా దోహదం చేస్తుందని ఉపాధి కల్పనకు దారితీస్తుందని ప్రాపర్టీ డెవలపర్లు కన్సల్టెంట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ ఇళ్లు అనే లక్ష్యంతో కేంద్రం రెండు వేల పదహారులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకాన్ని తీసుకొచ్చింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి రెండు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది